सूर्यापेट राज्य चूस अंदर विषय वे जान यादव वर्स मंत्री जगदीश शेट्टी अट्ठे ना सो वाल बीआरएस पार्टी की राजीनामा चेसी बीएसपी पार्टी चेरण जरिए सो चेरने वेंटने वे जान यादव गारिनि सूर्यापेट निजर्ग बीएसपी पार्टी एमएलए अभ्यर्थिगा प्रकट जरिए सो आयुक्त सदर्भंगा सो वे जान यादव गारु सतीमणि सो वे रेणुका गारिनि इंटरव्यू चेयडानिकि वच्चानु सर इप्पुडु मीरु बीएसपी पार्टी जॉइन अय्यारु विजयवंतंगा अंड सूर्यापेट एमएलए अभ्यर्थि बीएसपी पार्टी वे जान यादव अधिकारिक प्रकटिंचारु सूर्यापेट बीएसपी नायक बीएसपी कार्यकर्त का सूर्यापेट प्रजल का अंबेडकर बोम्म केस दंडे मूर्ण केबल निर्णय वील्ंत वी दौर्जन्य बीआरएस नायक असल वेजा नायक एमएलए पोटे स्थाई का आये आयन कटे मुनगा इकड़ आये असल वेजा यादव की असल एमएलए पोटे स्थावे स्थाई का आयन वाल स्थाई वाले ना स्थाई ना भर्त स्थाई ना भर्त नूट को गति लेने स्थाई वेजा यादव अने व्यक्ति इला व మందిని ముంచకుంటనే మందినోళ్ళు కొట్టకుంటనే నిజాయితీగా సంపాదించిలా మరి ఆ రోజులల్లో మంత్రి గారికి చేతక బండి ఉంది ఆయన ఐరాన్ జరాలంటే చెరుకు సుధాకర్ బండి మీద వచ్చిను ఆయన నా భర్త మంచి పాయింట్ అంగ చేసుకున్న రోజు ఆయన మామూలు పాయింట్ వేసుకొని ఇద్దం చేసి అసలైతే బీజేపీ పార్టీ నుంచనే సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కోరిరు సో బీజేపీ పార్టీ నుంచనే సంకిరేణ్ వెంకటేశ్వర గారు పనియలేదు బీజేపీ పార్టీలోకి వటేజానే వస్తాంటే సంకిరేణ్ వెంకటేశ్వర గారు వద్దు అన్నారు అందుకనే బీఎస్పీ పార్టీలోకి జాయిన్ అయ్యారు నేను తప్పు సంకిరేణ్ వెంకటేశ్వర మీద రుబ్బెద్దు ఉచిరావుని గాంధీనగర్లోనే లేకుంటా తరిమి కొట్టిందే వటేజానే యాదవ్ మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రాణహాని చంపేటోళ్ళు ఎంకన్ నన్ను చంపిరు నీ ప్రాణహాని ఉందని ఇద్దరు గన్మెన్లు పెట్టింది జయశన్నే కోటి రూపాయలు ఇచ్చి చంపమని చెప్పిరు చెప్పి మళ్ళీ ఎవరు చెప్తారు మంత్రి గారు మంత్రి జగదీష్ రెడ్డి గారు కిడ్నాప్ చేశారు హైదరాబాద్ మొత్తం పాలించుకున్నా ఆయన నాకు ఎక్కడ దొరకలే ఆయన సేఫ్టీ ఉన్నాడు లేకపోతే ఇప్పుడు దొరికితే చంపిద్దాన ప్లాన్ లో ఉన్నారు కాబట్టి మంత్రి జగదీష్ రెడ్డి గారు ఒట్టేజాన యాదవ్ ని చంపించాలని కుట్రపడుతున్నాడు అని మీరు ఎట్లా చెప్పారు నేను అంటే ఇప్పుడు ఈ హింసలు ఇవే కదా ఇప్పుడు ఆ 76 కేసులు 9 సంవత్సరాలు నీకు పనిచేసిన పిల్లవ ఒక్క నైట్ వస్తే 76 కేసులు మరి మీకు మాత్రం మంత్రి జగదీష్ రెడ్డి గారు ఏం తక్కువ చేశారు మీకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చారు ఒటేజాన యాదవ్ గారికి డిసిఎంఎస్ ఉమ్మనల్గొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఇచ్చారు ఒటేజాన యాదవ్ గారికి ప్రాణహాని ఉందంటే గన్మెన్ ఇచ్చారు లైసెన్స్డ్ గన్ను కూడా ఇచ్చారు కదా ఇంకో మంత్రి జగదీష్ రెడ్డి గారు ఒటేజాన యాదవ్ గారికి చేసిన అన్యాయం ఏంటి ఏం చేసినాయనా నా కౌన్సిలర్ టికెట్ ఏమిటి ఇచ్చినాయనా ఇప్పుడు మీ కొడుకు గణేష్ పెళ్లి చాలా గ్రాండ్ గా చేశారు చాలా అంగరంగ వైభవంగా చేశారు సో ఆ పెళ్ళికి వచ్చిన జనాన్ని చూసి మీరు అబ్బా నా కొడుకు పెళ్ళికి ఇంత మంది జనం వచ్చిరే సో ఇక నేను ఎమ్మెల్యేని కావచ్చు ఈ వచ్చిన వాళ్ళంతా ఓట్లు ఇస్తారు కాబట్టి నాకు ఎమ్మెల్యే అయ్యేంత బలం ఉంది అంత కెపాసిటీ ఉంది ఇక నేను జగదీష్ రెడ్డికి ఎదురు తిరిగినా కూడా నన్ను ఏం చేయలేడు అనే అంటే అదొక దురదృష్టితోటి
అంటే వచ్చిన జనాన్ని చూసి మీకు ఒక ఆశ పుట్టింది ఎమ్మెల్యే అవుతామన్న ఆశ పుట్టింది అని అంటారు. ఆ జనాన్ని చూసి నేనేదో అయితానే వాయిస్ మాత్రం పొట్టజాన అంటే పిచ్చోడు కాదు, మామూలు కాదు, ఆయన మైండ్ ఒక పులి. నా కొడుకు పెళ్లికి 50,000 మందిని పిలుచుకున్నాను. అంటే ఇక మేము ఎప్పుడు కొరల కాడ గొల్లల్లానే బతకాలన్నట్టు. యాదవ సంఘాలు చాలా మంది వచ్చి అన్న నీకేం తక్కువ అన్నా, నువ్వు తోపు అన్నా, ఒట్టెజానే తోపు, ఒట్టెజానే తురుము, ఒట్టెజానే టైగర్, ఒట్టెజానే పులి అని ఈ యాదవ సంఘాలు అందరు వచ్చి జానని లేపేసరికి మీకు కూడా ఎమ్మెల్యే అయితవుగా ఎట్లా నాకు నా యాదవ సంఘం వాళ్ళు నా కుల సంఘపులు నాకు సపోర్ట్ చేస్తుంది కదా, ఏ నేను అయితపో అనే ధైర్యం వచ్చిన నా కుల సంఘాలు డబ్బులు ఉన్నాయి అన్నా నువ్వు ఎమ్మెల్యే అయితావు అనే మాట తప్పు. నా కులం మీద రుద్దొద్దు అన్నా నువ్వు ఎమ్మెల్యేగా మేమున్న సపోర్ట్ అని జనం చెప్పారు. నా కులం మీద రుద్దొద్దు. ఒట్టే జాన యాదవ్ మంది నోళ్లు కొట్టి అడ్డదిద్దంగా సంపాదించిండు. ఒట్టే జాన యాదవ్ మంది భూములు అక్రమంగా గుంజుకొని అడ్డికి పావు చేరు 10 లక్షల విలువ ఉన్న భూమిని 1 లక్ష రూపాయలు 2 లక్షలు 50,000 ఇచ్చి బెదిరించి ఆయన దగ్గర ఉన్న గన్ను తీసి నీ భూమి నాకు ఇవ్వకపోతే ఒట్టెజాన గన్ను చూపించి బెదిరించి భూములు లాక్కుండు. పిలవండి, ఎక్కడ ఏ కోర్టుకు పిలుస్తారో, నేను ఏ ప్రజల్లో తింటే వాళ్ళకి డబ్బులకు డబ్బులు, నేను వాళ్ళ సొమ్ము తింటే నేను ఇస్తా, లాస్ట్ కు నా కుటుంబం ఏదైనా పర్వాలేదు, మేము లాస్ట్ ప్రాణాలే తీసుకుంటాం. మంత్రి జగదీష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అక్కడ ఆ బల్లె చదివిన పాఠాలు అక్కడనే వదిలేసి రావాలి, నా దగ్గర ఉండే పాఠాలు నా పాఠాలే చదవాలి. సో ఒట్టెజానే యాదవ్ అనే వ్యక్తి ఒక రౌడీ ఒక గుండా కాబట్టి మేము అందుకనే మేము ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. తొక్కి నారాధిస్తా ఎవడన్నా రౌడీజం చేస్తే గుండాజం చేస్తే నేను నా ఎమ్మటినోళ్ళు సహిస్తలేను. మంది నువ్వు ఆక్రమిస్తే మందిని ఇబ్బంది పెడితే నా ఎమ్మటినోళ్ళని జైలు పంపిస్తా ఉన్నా. చేరేటప్పుడే చెప్పిన మీరు ఆ బడి నుంచి వస్తున్నారు, ఆ బల్లె పాఠాలన్నీ వేరే తిరుగుండే మీ ఇన్నేళ్ళు, కానీ అలా నా దగ్గరికి వచ్చినప్పుడు నా బడి పాఠాలే చదివాలి తప్ప ఆ బడి చేస్తే మర్యాద ఉండదు. తప్పు ఆ మాట, ఆ బడి నుంచి వస్తే ఈ బడిలో పనికి రాదు తాట తీస్తా అన్నాడు. మరి ఆ బడి నుంచి వచ్చిన ఆ బడి నుంచి రావటందుకు మమ్మల్ని 3 నెలలు ఇబ్బంది పెట్టింది. అంటే మీరు మొన్న తీర్మార్ మన్న గారికి రాగి పండుగ రోజు రాగి కట్టింది. అవును, అంత బంధం ఎక్కడ దాకా? బంధం కాదు, నేను అలా అప్పటికి వారం రోజులు పోలీసు వాళ్ళతో తప్పించుకొని తిరుగుకుంటా, నేను కట్టు బట్టలతో 15 రోజులు సూర్యాపేటలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను నేను కట్టు బట్టలతో. తీర్మార్ మల్లన్నకి మన తొలి వెలుగు రఘుకి మీరు కూడా ప్యాకేజీ డబ్బులు ఇచ్చి లక్షలలో వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీరు కూడా జగదీష్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి నేను డబ్బులు ఇచ్చుకొని అంత దమ్ము నా కాడ లేదు, నేను అంత కొనలేదు. సో మీ కొడుకు కొత్తగా పెళ్ళైంది, జైల్లో ఉంది, ఇక్కడ చూస్తేనే పరిస్థితి ఇట్లుంది, అసలు నీకేమనిపిస్తుంది అక్క? ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి నా జగదీష్ రెడ్డి అని నా కొడుకు పెళ్లి చేసి 15 రోజులు నా కొడుకుతో ఉండకుండా నేను బేలు రాకుండా కూడా చేస్తున్నా కొడుకు, రేపు ఇదే గత ఆయన కొడుకు పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ నా కొడుకు వచ్చిన కథ, నా భర్తకు వచ్చిన కథ, నాకు వచ్చిన కథ వాళ్ళకు వస్తుంది. ఈ పోలీసు వెళ్ళి నన్ను లోపలికి రానియలే, ఎక్కడ అన్నాయం అనేది నా కొడుకును చూసుకొని వెళ్ళే నన్ను. బీరవోలు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, అన్నగారికి రాజకీయ గురువు అంటే బీరవోలు రవీందర్ రెడ్డి గారు అని చెప్పారు జనన్న. సో ఇప్పుడు బీరవోలు హర్షన్ ఉండు కదా, సో బీరవోలు హర్షన్ ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉంది కదా, ఇప్పుడు ఆ బీరవోలు హర్షన్ కాంచి మీ కాంచి మీకు ఏమన్నా పరామర్శ? బీరవోలు రవీందర్ రెడ్డి మాకు పార్టీ కాదు, కన్న తండ్రి. హర్షన్ అక్కడికి రాకపోవచ్చు ఆయనకున్న ఇబ్బందులల్ల, ఆయన వచ్చినా ఆయన రాకున్నా నాకు సపోర్ట్ చేయకున్నా నాకు పెద్ద కొడుకు ఆయన. గణేష్ అంటే ఆయన చిన్న కొడుకు, హరీష్ అంటే ఆయన పెద్ద కొడుకు. అది ఇప్పుడు మీకు పోటీ ఏ పార్టీ అనుకుంటారు గట్టిగా? మాకు ఇక పోటీ కాంగ్రెస్ తోనే అయిపోయింది, టిఆర్ఎస్ పని